MBBS counseling Toliroju Ratcha Ratcha Chesayi Vidyarthi Sanghalu Feesulu Tagginchalantu JNTU Nu Muttadinchayi Andolanakarulu counseling Nadukune Prayatnam Chesaru Deentho Polisulu Rangaloki Digaru Atu Goda Dooki Loniki Vellabooyina Kondaru Vidyarthulu Kinda Pattanto Gayapaddaru Ade Samayamlo Polisulu Andolanakarulaku Madhya Topulata Jarigindi Chivaraku Vidyarthi Nayakulni Arrest Chesi Akkadi Nunchi Taralincharu ఈరోజు ఈ యొక్క గవర్నమెంట్ 3941 జీవన్ తెచ్చి మెడికల్ విద్యను 2,40,000 ఫీజు ఉంటే దాని కాస 9 లక్షలు చేయడం జరిగింది 9 లక్షలు చేయడం వల్ల ఈ యొక్క పేద మధ్యతరగతి విద్యార్థులు మెడికల్ విద్యకు దూరం అవుతారు అదే విధంగా ఈ రాష్ట్రంలో 15 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ యొక్క 15 మెడికల్ కాలేజీలతోనే మన యొక్క గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమ్మక్కై వాళ్ళకు వాళ్ళ దగ్గర సూట్ కేసులు తీసుకొని ఈ యొక్క గవర్నమెంట్ వాళ్ళకు అనుగుణంగా ఫీజులు పెంచింది సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఏ మాత్రం చదువుకోలేనటువంటి సిచ్యువేషన్ దీనిని ఈ విధంగా రిస్ట్రక్చర్ ఉంచడం వలన సామాన్య విద్యార్థులు అనేటువంటి వాళ్ళు మెడిసిన్ చదవలేకపోతున్నారు మెడికల్ విద్య చదువుకునేలా గవర్నమెంట్ ఆలోచించట్లేదు ఈరోజు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు తగ్గించిన కేసీఆర్ కేవలం 2,900 సీట్లలో 1,050 సీట్లను ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి అప్పగించిండు ఈరోజు ప్రభుత్వ దృష్టి పేద విద్యార్థులు మెడికల్ విద్యకు అందేసిన సీట్లు పెంచాలి కానీ ఉన్న సీట్లను ప్రైవేట్ కాలేజీలకు కోటి రూపాయలకు సీట్ అమ్ముకోవాలని చెప్పడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి ఏబీపీ ప్రశ్నిస్తాం